సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన జడ్జి రామకృష్ణ బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కేసు అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. జడ్జి రామకృష్ణ ప్రస్తుతం పీలేరు సబ్ జైల్లో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం సీఎం జగన్పై ప్రజల్లో ద్వేషం కలిగించేలా ప్రయత్నిస్తారన్న ఆరోపణలపై జడ్జి రామకృష్ణను ఏప్రిల్లో పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు చేయగా జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్ 124A కింద పీలేరు పోలీసులు కేసు నమోదు చేశారు.